షుగర్ ఒక్కసారి వస్తే జీవితాంతం తగ్గదు అనేదే పాక్షిక సత్యం. అంటే సంపూర్ణ సత్యం కాదు, మీరు దృష్టిలో పెట్టుకోవాలి. షుగర్లో రెండు రకాలు ఉంటాయండి, టైప్ 1 టైప్ 2 అని. టైప్ 1 షుగర్ వచ్చింది అది జీవితాంతం తగ్గదు. ఎందుకు? మన ప్యాంక్రియాస్ గ్లాండ్లో ఇన్సులిన్ ఉత్పత్తి మొత్తం ఆగిపోయింది. బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రావడం లేదు, వచ్చే ఛాన్స్ లేదు. బీటా సెల్స్ అని చనిపోయి ఉన్నాయి. అప్పుడు వచ్చేటువంటి సమస్య టైప్ 1 షుగర్. అది హై యాంటీబయాటిక్స్, హై ఫార్ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు చిన్నపిల్లల్లో వస్తున్నటువంటిదిగా ఉంది. అందుకే టైప్ 1 షుగర్ని ఏమంటారంటే పిల్లలకు వచ్చే షుగర్ వ్యాధి అంటుంటారు. ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలని చూస్తున్నాను. ఏమిటి, జీవితాంతం తగ్గని షుగర్ని తగ్గుద్దంటారేంటి మీరు అనేది. జీవితాంతం తగ్గదా? ఎందుకు తగ్గదు అంటే, 100 మంది షుగర్ పేషెంట్స్ని మీరు పరిశీలిస్తే దానిలో 99 మంది షుగర్ పేషెంట్స్ టైప్ 2 షుగర్ వాళ్ళే. 100కో 200కో 400కో 1000కో ఒక్కళ్ళు మాత్రమే టైప్ 1 షుగర్ వాళ్ళు. టైప్ 2 షుగర్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్ పాడైపోయి వస్తుందా? టైప్ 2 అంటే ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అని నాశనం అయిపోయి ఇన్సులిన్ అంతా రాకొస్తుందా? టైప్ 2 ఇన్సులిన్ కెపాసిటీ తగ్గడం వల్ల మాత్రమే వచ్చేటువంటి జబ్బా టైప్ 2. ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాక తక్కువ ఉత్పత్తి అవుతుంటే మాత్రమే వచ్చేటువంటి డబ్బా టైప్ 2 కాదండి. ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తో, ఇన్సులిన్ కెపాసిటీ తక్కువ ఉత్పత్తో అనేది టైప్ 2లో ఓన్లీ 10-15% మాత్రమే. నేచర్ టైప్ 2ని తాత్కాలికంగా వచ్చిపోయేదిగా మాత్రమే శరీరంలో ఏర్పరిచింది. మనం చేసే పొరపాటు చర్యల వల్ల వచ్చేదిగా మాత్రమే ఏర్పరిచింది. ఆ పొరపాటు చర్యల నుంచి మనం బయటకు వస్తే తగ్గుతుంది. 3 మంత్స్ టార్గెట్ పెట్టుకోండి. మేము 15 రోజుల డైట్ షీట్ అని చెప్పి మా వీడియోస్లో ఒక వీడియోలో ఉంది, దాంతో మొదలెట్టండి. 15 రోజుల డైట్ షీట్ మీరు చేసి 16వ రోజు షుగర్ టెస్ట్ చేయించుకొని టెస్ట్ రిపోర్ట్తో మమ్మల్ని కలవండి. మీరు నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమానికి వస్తే ప్రతి బుధవారం గురువారం ఇక్కడ పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. మీకు ఇక్కడ ఏ 5 పైసలు ఫీజు కూడా ఉండదు. ఉచితంగా కన్సల్టెన్సీ ఉంటుంది, సలహాలతో మీరు వెళ్ళొచ్చు. వెళ్ళి 3 నెలల తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్ సాక్ష్యాలతో మీరు మీ చుట్టాల్లో అనౌన్స్ చేయొచ్చు, నాకు షుగర్ లేదు లేదు లేదు. ఎంతకాలం? లైఫ్ లాంగ్ మీకు షుగర్ ఉండే ప్రశ్నే లేదు.